వచ్చి పైకి దారి ఉండాలా, నాకే నీళ్లు బాగున్న ఫలం బాగుండాలా, ముందు వాళ్ళకి నీళ్లు పోయి దారి బాగా చేసి బాగా ఉండాలా. నాకు ఈడ 7 ఎకరాల 60 సెంట్లు, 7 ఎకరాల 60 సెంట్లు తలాకి 3 అన్నదమ్ములు తలా కింద తీసుకున్నాం. కాబట్టి నా 2 అన్నదమ్ములకు మిగతా వాళ్లకు అందరికి బాగున్నాలా. ఎక్కువ నా తగ్గు ఫలం ఉంది కాబట్టి నా తగ్గులో ఫలంలో రోడ్డుకి తిప్పు అంటున్నారు. ముందు పోయే ఫలా వాళ్ళు రోడ్డుకి తిప్పితే రోడ్డు తెగిపోతుంది. ముందు పోయేవాళ్ళు ఆ రోడ్డు పట్టుకొని రోడ్డు తెగిపోతే కాలవ బ్రిడ్జి పోతుంది. మరి వాళ్ళు ఎట్లా సంసారాలు చేసుకోవాలి? ముందు ఫలం ఉన్న వాళ్ళు రోడ్డు పట్టుకొని ఏంది ఈ సంవత్సరం పత్తి వేసిన అసలు పంటలే నాకే కాదు ఈ రాష్ట్రానికే లేదు. పంట ఫలము వర్షం వచ్చిన రోజు నువ్వేమి చేద్దు, పంట ఫలము ఎవరికి రానప్పుడు ఎవరికి ఏమి చేయాలో నువ్వు తెలివి చేసుకొని ఇవ్వాల. ఇది నా మాట, నా బాధ పరిస్థితి ఇది చెప్పిన. నా పేరు గోపాల్, మా నాయన పేరు సుంకన్న. అయిపోతుంది, మరి రైతుల సమస్యలు అన్ని పరిష్కారం అని వాళ్ళు అంటున్నారు, మీరేమంటారు? కొన్ని చేసినాడు సార్, కొన్ని చేయలేదు. ఈ 7 కరువు ఇంతవరకు కరువు విడిచలే రైతులు ఊరిక అన్నయం అయిపోతున్నారు. ఈ పొద్దు రేపు అనడం ఏమి ఉండదు, కానీ ఏం చేయలేదు. పత్తి వేసుకున్నాము, పత్తి ఫలం ఏం లేదు, ఎకరాకి కింటం కింటం వచ్చింది, ఏమిగా అసలు దరివే లేదు మాకు. ఇంకా చెప్తే పత్తి మీద పన్నాము. ఈ బుడ్డలు వేసుకుంటే బుడ్డలు ఏం రాలే. బుడ్డలు వేసుకున్నప్పుడు గిడ్డలకి గిట్టుబాటు ధర లేదు. ఈ పత్తి అన్ని వేసుకుంటే కొంచెం వర్షాలు తక్కువైనా పంట పండుతుంది అనుకున్నాము. ఈ పత్తి వేసుకున్నా 7 పురుగు బాధ, ఇక్కడ వర్షాలు లేక మొత్తం నాశనం అయిపోయింది. ఏమి ఎకరాకు కింటం కింటం వచ్చింది అండి. మేము రైతులకు అన్ని విధాలు ఆదుకుంటాం అని చెప్పి టీడీపీ ప్రభుత్వం అంటుంది, మరి దానిపైన మీరు అదే ఆదుకుంటాం అంటున్నారు. ఇంతవరకు ఆదుకోవడం లేదు సార్. ఎవరు ఆదుకోవడం లేదు, కరువు నష్టము. ఇప్పుడు ఏదైనా తెచ్చుకున్న కాడ అప్పో సప్ప చేసి చేనులకు పెట్టుబడి పెట్టుకున్నాము. ఇప్పుడు మా దానికన్నా ఇప్పుడు ఏదో కరువు డబ్బులు వేసి అది ఇది కట్టుకుందామని అనుకున్నాము. ఏమో ఇంతవరకు రావడం లేదు. మీకు ఎవరు వస్తే బాగుంటుంది, నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది? మీరు ఎవరు వస్తే బాగుంటుంది అంటే ఎట్లా చెప్తారు సార్? ఇప్పుడు ఈయన బాగుంటుంది.